वेलकम टू अवर चैनल एला उन्नारु अंदरू हैप्पी संक्रांति अंडी ఈ వీడియోలో నేను మీకు తెలుసు నేను అమెజాన్ నుంచి ఎక్కువగా సోప్స్ బ్యూటీ క్రీమ్స్ అవి తెప్పించుకుంటూ ఉన్నాను. అది కూడా స్కిన్ ఫ్రెండ్లీగా ఉండేవి, ఎక్కువగా కెమికల్స్ లేనివి, న్యాచురల్గా తయారయ్యేవి, మీరు రెగ్యులర్గా మార్కెట్లో చూసేవి కాకుండా కాస్త డిఫరెంట్గా. చాలామందికి అసలు ఇలాంటి కంపెనీస్ ఉన్నాయా అని ఆలోచించే ఇలాంటివి నేనైతే మీకు చూపిస్తూ ఉన్నాను. అండ్ వంట రివ్యూ కూడా చేస్తూ ఉన్నాను కదా, ఈ వీడియోలో కూడా కొత్త సోప్స్తో మీ ముందుకు వచ్చేసానండి. ఇంతకుముందు కూడా తీసుకున్నాను బట్ నేను ఇప్పుడు యూజ్ చేశాను కదా, చాలా మంచి రిజల్ట్ ఉందండి. సో మళ్ళీ నేనైతే అవే సోప్స్ తెప్పించాను, ఒకసారి చూపించేస్తాను చూడండి. ఈసారి అయితే చాలా కలెక్షన్ అండి, చాలా ఉన్నాయి దీంట్లో, ఒక్కొక్కటి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి సోప్ అండి, క్యాప్రికా కంపెనీ వచ్చేసి క్యాప్రికా. నేను ఓపెన్ చేసి చూపిస్తాను. మీరు లాస్ట్ మంత్ కూడా నేను తెప్పించానని చెప్పాను. ఇది వచ్చేసి మనకి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. దీంట్లో మనకి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటే ఇప్పుడు చాలా వైపు అందరూ కూడా న్యాచురల్గా తయారైన చెక్క గానుగ నూనెలు యూజ్ చేయాలి అంటున్నాం కదా, అలాంటి ఆయిల్స్తో తయారు చేసిన సోప్. అండ్ దీంట్లో మనకి కోకోనట్ ఎక్సాక్ట్ కూడా ఉంటుంది అండ్ చాలా బాగుంటుందండి. మన స్కిన్ని మంచి గ్లో అనేది తీసుకొస్తుంది అండ్ కెమికల్స్ అనేవి ఉండవు. సో నేను ఇది వచ్చేసి 2 బాక్సెస్ తెప్పించుకున్నాను. ఒక బాక్స్లో వచ్చేసి నాకు ఇట్లా 6 వచ్చేసాయి. చూడొచ్చు ఇది న్యాచురల్ అని చెప్పడం కోసం ఇక్కడెక్కడ కూడా ప్లాస్టిక్ యూజ్ చేయలేదు. ఇది వచ్చేసి మనకి పేపర్ అండ్ దీని చుట్టూ కూడా మనకి సోప్ చుట్టూ కూడా పేపరే వచ్చిందండి. ఇంకా దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ప్లాస్టిక్ కూడా కవర్ విషయంలో కూడా ప్లాస్టిక్ అనేది యూజ్ చేయకుండా ఎంత న్యాచురల్గా తయారు చేశారు అనేది. అండ్ నేనైతే రిఫర్ చేస్తున్నానండి, ఇది 3rd టైం నేను ఈ సోప్స్ తెప్పించుకోవడం. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి స్పీకింగ్ ట్రీ అండి, ఇది కూడా సోపే. ఇది కూడా చూడొచ్చు పౌచ్ ఎట్లా ఉందో. మన హ్యాండ్లూమ్ క్లాత్ ఏదైతే ఉంటుందో మంచి కాటన్ క్లాత్లో ర్యాప్ చేసి వచ్చింది. అండ్ దీని ప్యాకింగ్ కూడా గిఫ్ట్ కవర్ ప్యాకింగ్ ఉంటుంది కదా, అట్లా ప్లాస్టిక్ అనేది యూజ్ చేయలేదు, చూసారు కదా దీనికి కూడా. అండ్ జస్ట్ దీన్ని మనం ఇట్లా ఓపెన్ చేయొచ్చు. నేను ఇవి 3 సోప్స్ తెప్పించాను. ఈ స్పీకింగ్ ట్రీలో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి కాఫీ ఫ్లేవర్ అండి, చాలా బాగుంది. నేను ఆల్రెడీ ఒకసారి యూజ్ చేశాను, అందుకే ఈసారి 3 తెప్పించాను. చాలా బాగుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఆల్రెడీ యూజ్ చేసిన వాళ్ళైతే కామెంట్ పెట్టడం మర్చిపోద్దు. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ఆయిల్ అండి. మీకు తెలుసు నా లాస్ట్ వీడియోస్ చూసిన వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది, మహాభృంగరాజ్ న్యాచురల్గా తయారు చేసిన ఆయిల్స్లో బైద్యనాథ్ కంపెనీ మహాభృంగరాజ్ తేల్ అనేది టాప్ 5లో ఉంటుంది. అండ్ మంచి మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూస్ అవుతుంది. అండ్ భృంగరాజ్ తేల్ అనేది మీకు తెలుసు మన చాలా వరకు కూడా భృంగరాజ్ పౌడర్ యూజ్ చేస్తూ ఉంటారు హెయిర్ గ్రోత్ కోసం. హెయిర్ అనేది సిల్కీగా ఉంటుంది అండ్ హెల్దీ గ్రోత్ అనేది ఉంటుందండి. నేను ఇంతకుముందు ఆల్మోస్ట్ ఒక 5 బాటిల్స్ తీసుకున్నాను, ఇప్పుడు మళ్ళీ కూడా నేను ఈ మంత్ కోసం మళ్ళీ ఒక 2 బాటిల్స్ తీసుకొచ్చేసానండి. ఎవరికైనా హెయిర్ ఫాల్ ఉన్నా, హెయిర్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తీసుకోవచ్చు. మరి ఇవన్నీ కూడా నేను అమెజాన్ నుంచే ఎందుకు తెప్పించుకున్నానంటే, ఇప్పుడు అమెజాన్లో మనకి ఆఫర్స్ ఏం రన్ అవుతుందండి, అమెజాన్లో ఇప్పుడు మనకి గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అయితే రన్ అవుతుంది. ప్రతి ప్రోడక్ట్ పైన, క్లాతింగ్, ఎలక్ట్రానిక్స్, హోమ్ డెకర్, కిచెన్, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క దానిపైన కూడా మనకి 50-80% డిస్కౌంట్ సేల్ అయితే ఉందండి. అండ్ మీకు తెలుసు అమెజాన్లో మనకి సివడి ఫెసిలిటీ ఉంది, మనీ బ్యాక్ పాలసీస్, ఎక్స్చేంజ్, అండ్ మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా ఒకవేళ రిటర్న్ చేసినా కూడా మనీ అనేది రిఫండ్ అవుతుంది. అండ్ చాలా మంచి మనీ రివార్డ్స్ ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయండి అమెజాన్లో. అసలు అమెజాన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆన్లైన్ షాపింగ్ యాప్ అని చెప్పుకోవచ్చు. పల్లెటూరు దగ్గర నుంచి సిటీ వరకు ఎక్కడ చూసినా అమెజాన్ ప్రోడక్ట్స్ అనేవి. అసలు కొనని వాళ్ళు అంటూ ఉన్నారా, ఏదో ఒక టైంలో మనం పర్చేస్ చేస్తూనే ఉంటాం కదా, అలాంటి అమెజాన్లో ఇప్పుడు చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయండి. అండ్ కొత్త బ్రాండ్స్ వచ్చాయి మీకోసం. మీరు ఈ కరోనా టైంలో బయటికి వెళ్ళి షాపింగ్ చేయడం వల్ల హ్యాపీగా ఇంట్లోనే ఉండి సీబోడీ ఫెసిలిటీ కావచ్చు, ఫ్రీ డెలివరీ కావచ్చు, అండ్ డిస్కౌంట్ సేల్లో కావచ్చు ప్రొడక్ట్స్ అనేవి తీసుకోండి. ఇంకా ఉన్నాయి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఆల్మండ్ ఆయిల్ కూడా తీసుకున్నానండి, బజాజ్ ఆల్మండ్ ఆయిల్.
అండ్ చాలా బాగుంటుంది అని విన్నాను, ఒకసారి ట్రై చేద్దాము అనేసి తెప్పించుకున్నాను. ఎలా ఉంది అనేది నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి మైసూర్ శాండల్ గోల్డ్ సోప్ అండి. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, దీని ఫ్లేవర్ నాకు ఇష్టం అండి, అందుకోసం నేను ఈ సోప్ తీసుకున్నాను. ఒక రెండు అయితే తీసుకొచ్చాను, చాలా బాగుంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, ఇది వచ్చేసి పారాషూట్. అందరికీ తెలుసు పారాషూట్ హెయిర్ ఆయిల్ లేని ఇల్లంటూ ఉండదు కావచ్చు కదా. ఇది నేను మసాజ్ కోసం, హెయిర్ మసాజ్ కోసం మనము తలస్నానం చేయడానికంటే ముందు ఒక 1 అవర్ ముందు హెయిర్ ఆయిల్ కనుక కొంచెం హీట్ చేసి హెయిర్ కనుక మనం మంచిగా మసాజ్ చేసుకొని ఆ తర్వాతకి తలస్నానం చేసామనుకోండి, ఇట్లా రఫ్గా ఉండే హెయిర్ కూడా సాఫ్ట్గా అవుతుందండి. సో అందుకోసం నేనైతే ఈ హెయిర్ ఆయిల్ తెప్పించానన్నట్లు. ఇప్పుడు నేను చూపించిన ప్రోడక్ట్స్లో మీరు ఏమేమి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారు, అమెజాన్ నుంచి ఎలాంటి ప్రోడక్ట్స్ని మీరు షాపింగ్ చేశారు, అండ్ మీ రివ్యూ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు. ఓకేనా ఫ్రెండ్స్.